కొన్ని అంశాలకు సంబంధించి ఏవైతే గత ప్రభుత్వాలు లేదా మొట్టమొదటిసారిగా గంగవరం నిర్మాణం జరిగినటువంటి క్రమంలో చేసినటువంటి కొన్ని ఒప్పందాలు, కొన్ని ప్రతి సంవత్సరం లేదా ప్రతి రెండేళ్ళకు మూడేళ్ళకు ఒకసారి ప్రతి అంశం కూడా బయటకు వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇటు ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ కార్మికులు కానీ పడుతున్నారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. పూర్తి స్థాయిలో ఎవరికి ఏ రకమైనటువంటి ఉపాధి పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా, నివాసానికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి దాని మీద ప్రభుత్వం డెఫినెట్గా చర్చ చేస్తాం. ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి, ముఖ్యమంత్రి గారు ఎలాగ ఎన్నికల ప్రచార సభలో గాజువాకు ఇచ్చేసినప్పుడు కూడా ఒక స్పష్టమైనటువంటి హామీని కూడా ఈ ప్రాంతం, ముఖ్యంగా గంగవరం తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులు అందరితో కూడా మాట్లాడి ఒక నిర్ణయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సభ్యులుగా పనిచేసినటువంటి నాగిరెడ్డి గారు, అలాగే నిన్నటి వరకు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి సోదరుడు కార్పొరేటర్ చందు గారు, వారు ఇరువురు కూడా వారి తాలూకా మద్దతు కూడా తీసుకొని, ఎందుకంటే అందరం కూడా ఉరుకుటి కుటుంబం కానీ లేదా తిప్పల కుటుంబం కానీ గుడివాడ కుటుంబం కానీ ఈ ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా, ఎందుకంటే గాజువాక ప్రప్రథమ సర్పంచ్గా చిట్నాయుడు గారు కానివ్వండి లేదా వారితో పాటు సహచరితం చేసినటువంటి మా తాతగారు కానివ్వండి లేదా తర్వాత ఉరుకుటి అప్పారావు గారు కానివ్వండి లేదా గతంలో ఈ ఉమ్మడి పెందుర్తి నియోజకవర్గం నుంచి పనిచేసినటువంటి గురుమూర్తి రెడ్డి గారు కానివ్వండి, అందరూ కూడా గతంలో ఇక్కడ పనిచేసినటువంటి సీనియర్ నాయకులు, ఈ ప్రాంతంతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు, వీరందరూ గతంలో 2009 పనిచేసినటువంటి చంద్రపూడి వెంకటరామయ్య గారు, వీళ్ళందరూ మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకత్వం ఇదంతా కూడా. సో ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి మనస్పర్ధలు లేకుండా అందరం కూడా సమన్వయం చేసుకుని అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసేటువంటి దానికి కృషి చేస్తా ఉన్నాం. ఈ సమావేశం తర్వాత కూడా గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారిని కూడా కలవడానికి, వారితో సమావేశం అవ్వడానికి కూడా వెళ్తా ఉన్నా. తర్వాత చంద్రుని కూడా కలిసేటువంటి కార్యక్రమం కూడా ఉంది. అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా అంతిమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి ఒకే ధ్యేయంతో అందరం కలిసికట్టుగా పనిచేస్తామనే విషయాన్ని కూడా మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాము. వారు మొన్నటి వరకు శాసనసభ్యులుగా నాగిరెడ్డి గారు ఉన్నారు, స్టిల్ ఆయన కంటిన్యూ అవుతున్నారు. నిన్నటి వరకు సమన్వయకర్తగా సోదరు చందు ఉన్నాడు. సో ఎవరు ఉన్నా సరే ఏదున్నా వారు ఒక్కసారిగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంత బాధపడి ఉండొచ్చు లేదా మళ్ళీ తిరిగి అవకాశం వస్తుందేమో అని చెప్పి ఆశించినటువంటి శాసనసభ్యులు ఉండొచ్చు. సో వీటన్నిటి మధ్యలో ఒక నిర్ణయాన్ని పార్టీ తీసుకున్నప్పుడు సహజంగా కొంత షాక్ అనేటువంటిది ఉంటుంది. నిన్నటి వరకు వారితో ఉండి సన్నగా అమర్ గారికి ప్రకటించారు కాబట్టి మనం ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపో, ఎండ్ ఆఫ్ ద డే ఒక రోజు రెండు రోజుల్లో ఏదైనా ఆలస్యం అవుతుంది తప్ప అందరం కూడా కుటుంబ సభ్యులం, అందరం కలిసికట్టి పనిచేస్తాం. గతంలో మా తండ్రి గారు పోటీ చేసినప్పుడు నా గురుమూర్తి రెడ్డి గారు కానీ నాగిరెడ్డి గారు కానీ దయాలరెడ్డి గారు కానీ ఉరుకుటి అప్పారావు గారు కానీ వీళ్ళందరూ కలిసికట్టి పనిచేశారు. అలాగే మొన్న నాగిరెడ్డి గారు పోటీ చేసినప్పుడు మేము పనిచేసాం, ఉరుకుటి అప్పారావు గారు పనిచేస్తారు, అందరూ పనిచేస్తారు. ఇప్పుడు మళ్ళీ నేను పోటీ చేసినప్పుడు అందరూ సహకరించాలి కదా. ఇది మా పార్టీలో ఉన్నటువంటి విధానం, ఒక కుటుంబ పరమైనటువంటి ఒక నిర్ణయం కూడా. కానీ వారికి ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉండదు అనేటువంటిది స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వారికి చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి మంచి చేస్తారనేటువంటి నమ్మకం వారికి ఉంది. రానటువంటి కాలంలో కూడా 2026 తర్వాత మరో రెండు నియోజకవర్గాలుగా అవతరించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి గాజువాక.